यंग इंडिया स्किल्स यूनिवर्सिटी की अदानी ग्रूप्स 100 कोटला रूपायल भारी विराळं प्रकटिंचिंदि। ई मेरकु सीएम रेवंत रेड्डी की अदानी ग्रूप संस्थल चेयरमैन गौतम अदानी चेक अंदजेशारु। ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు। ప్రజాకోటలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందని పరువు నష్టం కేసులను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు। ఇప్పటివరకు తనపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైసీపీ నిరూపించలేకపోయిందన్నారు లోకేష్। మూసీపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు। మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని దుయ్యబట్టారు। మూసీని మురికి కూపంగా మార్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు। కేసీఆర్ హయంలోనే మూసీ పరిరక్షణ జరిగిందన్నారు కేటీఆర్। మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజ నరసింహ ఫైర్ అయ్యారు। 2016 లోనే ఆరాటి ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ జీవో తీసుకొచ్చిందన్నారు। 2017 లో మూసీ నది బఫర్ జోన్ కోసం జీవో తీసుకొచ్చారని 2018 లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నది బౌండరీలు గుర్తించారన్నారు। సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు। నిందితులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు। హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులపై ఎన్ఐఏ విచారణ కోరుతామని ఆమె అన్నారు। రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి సురేఖ తెలిపారు। జనగామ జిల్లా బతుకమ్మ కుంట వద్ద ప్రమాదం జరిగింది। డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు అదుపుతప్పి కుంటలోకి దూసుకెళ్ళింది। కారు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే కారులోని ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు। ప్రాణాలతో బయటపడడంతో కారులోని ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు। కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు అధికారులు। 15 ఏళ్ల బాలికకు 24 ఏళ్ల యువకుడితో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయబోరారు తల్లిదండ్రులు। విషయం తెలుసుకుని పెళ్లిని అడ్డుకున్నారు పోలీసులు। ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు। బాలికను బాలల కోర్టులో హాజరుపరిచి బాల సదన హోంకు తరలించారు। ఢిల్లీ మాజీ మంత్రి ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ కోరట లభించింది। మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న ఆయనకు 18 నెలల తర్వాత బెయిల్ లభించింది। జైన్ చాలా కాలం జైలు శిక్ష అనుభవించారని అతన్ని విడుదల చేయాలని కోర్టు తెలిపింది। ఈ మేరకు ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది। ఈ కేసులో 2022 మే నెలలో సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు। ఇజ్రాయెల్ హెజ్బోలా మధ్య ఉద్రిక్తతల వేళ లెబనాన్ కు భారత్ మానవత సాయం అందించింది। మొత్తం 33 టన్నుల వైద్య సామగ్రిని భారత్ అందజేయనుంది। తొలి విడతగా 11 టన్నుల వైద్య సామగ్రిని శుక్రవారం పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది। కీవీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో భారత్ దూకుడుగా ఆడింది। మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసిన భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది। జైస్వాల్ 35, రోహిత్ 52, కోహ్లీ 70 రాణించారు।